కమిటీ మెంబర్స్ని కలిసొద్దాంరా. బావా చెక్కిస్తానంటారేమో, లెక్క పెట్టుకోవడం కష్టమైన పర్లేదు, కొంచెం క్యాషే తీసుకోవా. నీకంత కష్టం ఉండదులేరా, ఇది చారిటీ మ్యాచ్, మనకి రూపాయి ఇవ్వరు, మొత్తం చారిటీకే చేస్తారు. జోక్ చేస్తున్నారు కదా రాజేష్ గారితో. ఆ సన్నాస్తో నాకు జోకులేంట్రా, ప్లేయర్స్ ఫీజ్, టికెట్స్, స్పాన్సర్షిప్ మొత్తం హోప్ ఫౌండేషన్ కే వెళ్తుంది. చారిటీ మ్యాచ్ కదా, లేదంటే న్యూజిలాండ్ టీం మన క్లబ్తో మ్యాచ్ ఎందుకు ఆడుతుంది? నువ్వు పదరా. కొంచెం కూడా చేంజ్ లేదు, ఆ టెక్నిక్, ఆ బ్యాలెన్స్, ఫ్లో పదేళ్ల క్రితం ఎలా ఉందో అలానే ఉంది. కమిటీ మెంబర్స్ అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నీకు అసిస్టెంట్ కోచ్ జాబ్ గ్యారంటీ. ఏ మాట్లాడు సార్, ఎందుకు మీకు అర్థం కావట్లేదా? నా జీవితంలో క్రికెట్ అయిపోయింది, నాకు మళ్ళీ క్రికెట్ వద్దు, మీ అసిస్టెంట్ కోచ్ అవ్వద్దు. ఇప్పుడు మీ ముందున్నది ఒకప్పుడు క్రికెటర్ అర్జున్ కాదు సార్, నాకు భార్య ఉంది. అని పదా నువ్వు ఇంత బాగా ఆడతావని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? స్క్వేర్ కట్స్ అయితే ఎంత బాగా కొట్టావు నాన్న. వేరే చోట తీసుకుంటావా నాన్న చెప్పి బాబు అలా చూస్తూ నుంచోపోతే వచ్చిన వాళ్ళకి చేర్స్ వేయచ్చు కదా. ఏమైంది, ఎలా తగిలింది? మార్నింగ్ బాల్ తగిలిందమ్మా. ఈరోజు కూడా క్రికెట్ ఆడడం అవసరమా? చూడు పుట్టినరోజు పూట మొహంలో కనిపోయిందో. సారా ఇప్పుడే లోపలికి వెళ్ళింది అర్జున్. ఏంటి నా కోసం చూస్తున్నా? ఇవి కూడా తీసుకుని వెళ్ళమ్మేసుకో. ఓ, నీ ఇంట్లో నీ భార్య దగ్గర దొంగతనం చేస్తున్నావా? నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. నా జీతంలో ప్రతి నెల 1,000 రూపాయలు దాచి ఆ డబ్బు లాయర్కి ఇస్తే నీ జాబ్ వెనకొస్తుందని కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నాను బాబు. లైఫ్ లో ప్రతి చోట క్విట్ చేస్తే ఎలా బాబు? హౌ? నువ్వు లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేనట్టు నా ముందు తిరుగుతున్న ప్రతిసారి నా వల్లే ఇదంతా జరిగిందేమో అన్న విషయం గుర్తు చేస్తున్నావు. నీతోనే మాట్లాడుతుంటే
చూసావా? యు గివ్ అప్ అండ్ యు వాక్ అవే ఎవ్రీ సింగిల్ టైం. లైఫ్ తో కూడా ఇదే చేస్తున్నావు. గర్భ తగల ప్రతిసారి అక్కడి నుంచి పారిపోతావు. ఏదో ఒక రోజు ఇక నాతో కూడా కష్టమని వదిలేసి వెళ్ళిపోతావని భయంగా. అమ్మ నీకు దెబ్బలు తగిలిందని అడిగినప్పుడు నేను కొట్టానని ఎందుకు చెప్పలేదు? అబద్ధం చెప్పానని అనుకుంటుంది నాన్న. నువ్వు నన్ను కొట్టావంటే ఎవరు నమ్మారు నాన్న? ఏ కిరణ్, కమాన్ కమాన్, కీప్ ప్లేయింగ్. నా మీదే అరుస్తావా నువ్వు? ముందైతే గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్స్ పరిగెత్తించేవాడిని. నీ తండ్రి వయసురా నాది, అయినా నీతో కలిసి దమ్ము కొడుతున్నానంటే మనిద్దరం ఫ్రెండ్స్ రా, ఏ మనసులో పెట్టుకోకు. నేనెప్పుడో మర్చిపోయాను. మీరు చెప్పింది కరెక్ట్ సార్, నేను ఈ రోప్ లోపల తప్ప బయట బతకలేను. నాకు తెలుసురా నీ గురించి, నాకు తెలుసు. యు ఆర్ బోర్న్ ఫర్ దిస్ గేమ్. రేపే రామరాజు గారిని కలుద్దాం. ఈ అసిస్టెంట్ కోచ్ పొజిషన్ నీకు వచ్చిందంటే చాలా బాగుంటుంది. జీతం కొంచెం తక్కువైనా నీకు ఇష్టమైన పనరా? కోచ్ కాదు సార్, ప్లేయర్. ప్లే కరెక్ట్ సార్. నేను మళ్ళీ ఆడాలి, ఇండియన్ టీమ్ కాడాలి. అర్జున్ చూడు, రోజు చేస్తూ బతకలేకపోతున్నాను సార్. నీ ఏజ్ ఇప్పుడు 36 అర్జున్, అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్. లాస్ట్ 3 రోజుల్లో 500 కోసం తిరుగుతుంటే నాకు నేను దొరికాను సార్. నా 36 జీవితం కనిపించింది. నేనేంటన్నది నాకు ఇన్ని రోజులు అర్థం కాకపోయినా ఈ 3 రోజుల్లో అర్థమైంది. వద్దు సార్, నాకు ఈ లైఫ్ వద్దు. నీ కాడాలని ఇక్కడున్నా ఫిజికల్ గా కంపీట్ చేయలేవు అర్జున్. నా లైఫ్ అంతా నేను ఏదో చేసేస్తాను, ఏదో అయిపోతానని నాకన్నా ఎక్కువగా నమ్మిన వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాను సార్. మిమ్మల్ని, సారని, ఫ్రెండ్స్ని, అందరినీ. చాలా రోజుల తర్వాత నేను తలెత్తుకుని నడిచింది ఎప్పుడో తెలుసా సార్? పొద్దున మ్యాచ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ నుంచి బయటకు నడుచుకుంటూ వస్తా. నా కొడుకుని అక్కడ చూసినప్పుడు, అక్కడ ఏం చేయమన్నా చేస్తాను సార్, కానీ మళ్ళీ తలదించుకోలేదు. 10 ఏళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతా. ఎలాగైనా ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఆడతా. రామప్పగౌడ, కోచ్ అండ్ సెలక్షన్ కమిటీ మెంబర్ ఫ్రమ్ కర్ణాటక క్రికెట్ బోర్డ్. హైదరాబాద్ టీమ్, ప్లీజ్ ఫాలో ఇన్ లైన్. రాజేష్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సార్. రవి రైట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్ సార్. శ్రీకాంత్ రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సార్. మాధవ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సార్. అజిత్ బౌలర్ సార్. వెరీ గుడ్. ఏ, నువ్వు అసిస్టెంట్ కోచ్ మూర్తి కదా? మూర్తి అంటే నేను ఎవరు పెద్ద అయిన అనుకున్నా.
You actually look very young. Arjun, right-hand batsman. Oh. Okay. Boys, on to the nets. Yes, sir.